వెల్కమ్ టు సమర్థ్ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ్ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్తో పాటు, కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, మరియు ఇంటర్న్షిప్స్ సంబంధించిన అంశాల గురించి మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ వస్తుంది. ఈ వీడియోలో హిందీలో ఇంజనీరింగ్ కోర్సులు అనే అంశం మీద మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకు నిన్ననే ఒక మనం వీడియో చేసాము. మనకు జేఈ మెయిన్స్ అనేది కూడాను 11 ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్స్ ఆర్గనైజ్ చేయనుట ఈ సంవత్సరము ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అదేవిధంగా ఇంజనీరింగ్ కోర్సును కూడాను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఐఐటి వారణాసిలో హిందీ మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సుని ఏర్పాటు చేశారనమాట. జాతీయ విద్యా విధానం 2020 వైద్య ఇంజనీరింగ్ కోర్సులను మాతృభాషలో బోధించాలని పేర్కొన్న నేపథ్యంలో ప్రయోజనాత్మకంగా హిందీ మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సుని ప్రారంభించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. మనకు ఇక్కడ మాతృభాషల్లో మనకు ఇంజనీరింగ్ లాంటి కోర్సుని చెప్పడం మనకు మంచిదే కానివ్వండి, కానీ ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ లాంటి సాఫ్ట్వేర్ నిపుణులకు సంబంధించిన ఉద్యోగాలలో హిందీ మాధ్యమంలో చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ మాధ్యమంలో కంప్లీట్ చేసిన విద్యార్థులకు వచ్చినంత వేతనాలు వస్తుందా అనే విషయం మాత్రము మనం వేచి చూడాల్సిందే. ఎందుకోసమంటే ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో అతి ఎక్కువ ఉద్యోగాలు విదేశాల నుంచి మనకు అవుట్సోర్సింగే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయం ఎలా జరుగుతుందనేది మాత్రం మరో 4 మనం వేచిస్తేనే మనకు తెలుస్తుంది. ఎలాగైతేనేమి మన మాతృభాషను మనం గౌరవించడము, మన నేషనల్ లాంగ్వేజ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వడము చాలా చాలా ముఖ్యము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనైన బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్.